హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ దగ్గర క్లిక్ చేయండి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో హై నెక్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి కంప్లీట్గా బోట్నెక్ స్టైల్లో ఉంటుందండి అంటే బోట్ నెక్ మెజర్మెంట్ తీసుకోవాలి ఇప్పుడైతే మనం ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం కట్ చేసుకోవాలనుకున్న బ్లౌజ్ పీస్ని తీసుకొని ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఈ చివరనే ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవని మార్క్ చేసుకునే ముందు ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసరికి పై వైపున కుండేలా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు బ్లౌజ్ పొడవని కోల్చుకోవాలి బ్లౌజ్ పొడవని కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి అంటే ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివరి వరకు ఇలా కొంచెం లాగినట్లుగా పట్టుకోవాలి ఇలా చూసుకుంటేనే మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది చూసారు కదా బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ పద్నాలుగు ఇంచులకి పై వైపున కింద వైపున ఖర్చు కోసం వన్ ఇంచి యాడ్ చేసుకొని పదిహేను ఇంచులకి మార్క్ చేసుకోవాలి మీ బ్లౌజ్ పొడవు ఎంతైనా రానివ్వండి దానికి వన్ ఇంచి యాడ్ చేసుకోవాలి ఖర్చుల కోసం ఇప్పుడైతే మనం పదిహేను ఇంచులకి ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే పదిహేను ఇంచుల్ని ఇటువైపున కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనకి బ్లౌజ్ పొడవ వచ్చేసింది కదా ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే మనకి ఆది బ్లౌజ్ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఆది బ్లౌజ్కి నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు ఇక్కడి నుంచి అంటే ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి ఇలా కొలుచుకుంటేనే మనకి నడుము లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడికి వచ్చేసరికి ఈ కాజా పట్టీని కొలవకూడదండి ఈ కాజా పట్టీని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి చూసారు కదా మనకి నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ ముప్పై ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ మను చేసుకోవాలి ముప్పై ఇంచుల్లో నాలుగో భాగం అంటే ఫస్ట్ టేప్ని ఈ ముప్పై ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ముప్పై ఇంచుల్లో సగం వస్తుంది ముప్పై ఇంచుల సగం వచ్చేసి పదిహేను ఇంచులు ఇప్పుడు మరలా టేప్ని ఈ పదిహేను ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి పదిహేను ఇంచుల్లో సగం వస్తుంది అంటే ముప్పై ఇంచుల్లో నాలుగో భాగం వస్తుంది ముప్పై ఇంచులో నాలుగో భాగం వచ్చేసరికి ఏడున్నర ఇంచులు ఇప్పుడు ఈ ఏడున్నర ఇంచుల్ని నడుము లూజ్ కోసం ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం వన్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి చూసారు కదా మనకి నడుము లూజ్ వచ్చేసింది కదా ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఈ చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఈ బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్గా బోట్నెక్ స్టైల్లో వస్తుంది కాబట్టి మనం బోట్ నెక్ ఎలా అయితే మార్క్ చేసుకుంటామో చెస్ట్ లూజ్ని అదే విధంగా ఇప్పుడు కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడైతే మనకి నడుము లూజ్లో నాలుగో భాగం వచ్చేసరికి ఏడున్నర ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ ఏడున్నర ఇంచులకి రెండు ఇంచులు యాడ్ చేసుకొని మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి మనం నార్మల్ బ్లౌజుకైతే నడుము లూజ్లో నాలుగో భాగానికి చిన్న సైజు బ్లౌజులకైతే వన్ ఇంచు యాడ్ చేసుకుంటాము పెద్ద సైజు బ్లౌజులకైతే ఒకటి మావ్ ఇంచులు యాడ్ చేసుకుంటాం కదా కానీ ఇది బోట్ నెక్ టైప్ మోడల్ కాబట్టి నడుము లూజులో నాలుగో భాగానికి రెండు ఇంచులు యాడ్ చేసుకొని మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి మనకి ఇక్కడ నడుము లూజులో నాలుగో భాగం వచ్చేసరికి ఏడున్నర ఇంచులు కదా ఈ ఏడున్నర ఇంచులకి రెండు ఇంచులు కలుపుకుంటే మనకి తొమ్మిదిన్నర ఇంచులు వస్తుంది ఇప్పుడు ఈ తొమ్మిదిన్నర ఇంచుల్ని చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని తొమ్మిదిన్నర ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచుతో ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి మీకు ఒకవేళ ఖర్చు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే టూ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చండి చూసారు కదా మనకి లూజ్ వచ్చేసింది కదా ఇప్పుడు నెక్కు షోల్డర్ని మార్క్ చేసుకోవాలి నెక్కు షోల్డర్ వచ్చేసరికి మనకి ఇది బోట్ నెక్ టైప్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి ఒకవేళ కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్స్ తీసుకోవడం వీలు కాకపోతే ఎలా మార్క్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనకి ఫస్ట్ చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి ఇక్కడైతే మనకి చెస్ట్ లూజ్ తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ తొమ్మిదిన్నర ఇంచులో సగాన్ని తీసుకోవాలి తొమ్మిదిన్నర ఇంచులో సగం అంటే టేప్ని ఈ తొమ్మిదిన్నర ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి మీకు తొమ్మిదిన్నర ఇంచులో సగం అనేది వస్తుంది చూసారు కదా తొమ్మిదిన్నర ఇంచులో సగం వచ్చేసి నాలుగు ముప్పా ఇంచులు ఇప్పుడు ఈ నాలుగు ముప్పా ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి మీ చెస్ట్ లూజ్ ఎంతైనా రానివ్వండి దానిలో సగాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి రెండు ముప్పా ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఏ సైజ్ అయినా సరే మీరు చెస్ట్ లూజ్లో సగాన్ని తీసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి రెండు ముప్పై ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది వస్తుంది మీరు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి ఈ విధంగా అయినా మార్క్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా కస్టమర్ దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు ఎలా అయినా మార్క్ చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసింది కదా ఇప్పుడు ఈ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసరికి మనకి ఏడున్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు మనకి ఏడున్నర ఇంచులు వచ్చింది కదా ఇదే ఏడున్నర ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి చంక డౌన్ వచ్చేసి మనకి ఇక్కడ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంతైతే వస్తుందో చంక డౌన్ కోసం కూడా అంతే మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడి నుంచి ఇలా ఏడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ఏడున్నర ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఒకటి భావ్ ఇంచులకి మార్క్ చేసుకోవాలి మనకిది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి అంటే నడుము లూజ్ ముప్పై ఇంచులే వచ్చింది కదా అంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఒకటి భావించులకి మార్క్ చేసుకోవాలి అదే పెద్ద సైజు బ్లౌజ్లకి అయితే ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా రౌండ్ని డ్రా చేసుకోవాలి చూసారు కదా మనకి రౌండ్ వచ్చేసింది కదా ఇప్పుడు నెక్కు షోల్డర్ని మార్క్ చేసుకోవాలి నెక్కు షోడర్ని మార్క్ చేసుకునేటప్పుడు మనం బోట్ నెక్ బ్లౌజ్లకు వచ్చేసి ఫస్ట్ షోల్డర్ని మార్క్ చేసుకుంటాము తర్వాత నెక్ని మార్క్ చేసుకుంటాం కదా కానీ ఈ బ్లౌజ్కి వచ్చేసరికి అంటే హై నెక్ బ్లౌజ్కి అయినా సరే కాలర్ నెక్ బ్లౌజ్కి అయినా సరే ఫస్ట్ మనం నెక్ని మార్క్ చేసుకోవాలి తర్వాత షోల్డర్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి నెక్ కోసం మూడు లేదా మూడు భావి ఇంచులకి మార్క్ చేసుకోవాలి నేనైతే మూడు భావించులకి మార్క్ చేసుకుంటున్నానండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నాలుగు బావి వచ్చేసి షోల్డర్ కోసం అన్నమాట చూసారు కదా మనకి నెక్ వచ్చేసింది షోల్డర్ వచ్చేసింది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం నార్మల్గా డీప్ నెక్ అయితే షోల్డర్స్ జారకుండా ఉండడం కోసం ఈ నెక్ వైపుకి ఒక పావు ఇంచి క్రాస్గా కట్ చేసుకుంటాం కదా కానీ ఈ బ్లౌజులకి వచ్చేసరికి మనకి నెక్ పైకి ఉంటుంది కాబట్టి మనకి షోల్డర్ జారే ప్రాబ్లం ఉండదు అందుకని చెప్పేసి మీరు ఇటువైపున ఈ చంక డౌన్ వైపున ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని క్రాస్గా కట్ చేసేసుకోవాలి మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా బోట్ నెక్ బ్లౌజ్లకైనా సరే కాలర్ నెక్ బ్లౌజ్ అయినా సరే హై నెక్ బ్లౌజ్కి అయినా సరే ఇలా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్స్ తీసుకునే బ్లౌజ్కి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటేనే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంక రౌండ్ని కోల్చుకోవాలి మనకి ఈ చంక రౌండ్ వచ్చేసి నడుము లూజులో నాలుగో భాగం ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ చంక రౌండ్ కూడా మనకి ఏడున్నర ఇంచులు రావాలి ఇక్కడ మనం కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి అంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని కోల్చుకోవాలి చూసారు కదా ఇలా కొల్చుకుంటే మనకి ఏడున్నర ఇంచులు రావాలి ఇక్కడ చూడండి కరెక్ట్గా ఏడున్నర ఇంచులు వచ్చింది ఒకవేళ మీకు ఒక గీత రెండు గీత ఏమీ లేదండి మనకి ఇది హై నెక్ బ్లౌజ్ కదా అంటే కంప్లీట్గా పైకి ఉంటుందండి నెక్ డౌన్ ఏమీ ఉండదండి అంటే ఇప్పుడు మనం బ్యాక్ నెక్ మార్క్ చేసుకునే అవసరం లేదండి ఇక్కడ వచ్చేసరికి మీకు ఒకవేళ ఇక్కడ ఏదైనా డ్రాప్ షేప్ కానివ్వండి డైమండ్ షేప్ కానివ్వండి పార్ట్ షేప్ కానివ్వండి ఏదైనా సరే ఒక షేప్ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు మార్క్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మీరు ఏదైనా సరే నెక్ షేప్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి మూడు ఇంచులకి మార్క్ చేసుకొని ఈ మూడు ఇంచుల కంటే కూడా కింది వైపున మీరు షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ టార్ట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం బ్యాక్ టార్ట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టెక్స్ పెట్టుకోవాలి చూసారు కదా మనకి ఇక్కడ ఫోల్డింగ్ కనపడుతుంది కదా ఈ ఫోల్డింగ్ మీదనే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు పొడవు వచ్చేసరికి నాలుగు లేదా నాలుగున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ నాలుగున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి మీరు నాలుగున్నర ఇంచులకి మార్క్ చేసుకున్న ప్రాబ్లం లేదు నాలుగు ఇంచులకి మార్క్ చేసుకున్న ప్రాబ్లం లేదు అంతకంటే తక్కువకి మార్క్ చేసుకోకూడదు అంతకంటే ఎక్కువకి మార్క్ చేసుకోకూడదు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాటు కోసం వన్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా ఈ వన్ ఇంచిని ఇక్కడ మార్క్ చేసుకోవాలి అంటే ఈ మార్కింగ్కి ఇటువైపున ఒక హాఫ్ ఇంచుకి అలాగే ఇటువైపున ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాటు పొడవని మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఈ మార్కింగ్స్ దగ్గరికి ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీలతో ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున క్లాత్ కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టాక్స్ పెట్టుకోవాలి మనం నెక్ కోసం మార్క్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకొని ఇలా నాలుగు మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ హెడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకోవాలి నాకు ఇక్కడైతే హెడ్జెస్ సమానంగానే ఉన్నాయండి మీకు ఒకవేళ సమానంగా లేకపోతే సమానంగా వచ్చేలా మీరు కట్ చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్కి వచ్చేసరికి షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయండి కస్టమర్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టమన్నారండి ఎల్బో హ్యాండ్స్ పెట్టడం కోసం నేను కస్టమర్ దగ్గర మెజర్మెంట్ తీసుకున్నానండి ఇప్పుడైతే ఫస్ట్ మనం హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసరికి తొమ్మిది ఇంచులు ఇప్పుడు ఈ తొమ్మిది ఇంచులకి పై వైపున కింది వైపున ఖర్చు కోసం వన్ నుంచి యాడ్ చేసుకొని పది ఇంచులకి హ్యాండ్ పడవ అనేది మార్క్ చేసుకోవాలి మీ హ్యాండ్ పడవ ఎంతైతే వస్తుందో దానికి వన్ నుంచి యాడ్ చేసుకొని ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇక్కడి నుంచి ఇలా పది ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే పది ఇంచుల్ని ఇటువైపున కూడా మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడం కోసం ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ చంక డౌన్ వచ్చేసి మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మనం ఇక్కడ చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి నడుము లూజ్ వచ్చేసరికి ముప్పై ఇంచులు వచ్చింది ముప్పై ఇంచులు అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి చంక డౌన్ కోసం మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి అదే పెద్ద సైజ్ బ్లౌజ్లకి అయితే మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఇప్పుడు ఇక్కడి నుంచి ఐదున్నర ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి మనం చంక లూజ్ని మార్క్ చేసుకునే ముందు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్కి రౌండ్ ఎంత ఉందో కోల్చుకోవాలి బ్యాక్ పార్ట్కి రౌండ్ని కొలుచుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి ఇలా కోల్చుకుంటే మనకి చంక రౌండ్ వచ్చేసి తొమ్మిది ముప్పై ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ తొమ్మిది ముప్పై ఇంచులో వన్ ఇంచి తగ్గించుకోవాలి తొమ్మిది ముప్పై ఇంచులో వన్ ఇంచి తగ్గించుకుంటే ఎనిమిది ముప్పై ఇంచులు వస్తుంది అంటే ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ యొక్క వెడల్పు వచ్చేసరికి ఎనిమిది ముప్పై ఇంచులు రావాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఎనిమిది ముప్పై ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంతైతే మార్క్ చేసుకున్నామో ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఇక్కడ మనం ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఖర్చు కోసం ఇప్పుడు ఇక్కడ కూడా ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుంచి చూసారు కదా ఈ విధంగా మార్క్ చేసుకున్నారంటే మీకు చంక లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే మనం ఇక్కడ ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఈ కింది వైపును కూడా ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ కలిపేసుకోవాలి చూసారు కదా మనకి హ్యాండ్కి రౌండ్ వచ్చేసింది కదా ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ యొక్క రౌండ్ అలాగే బ్యాక్ పార్ట్ యొక్క రౌండ్ రెండు కూడా కరెక్ట్గా సరిపోవాలి అలా సరిపోతేనే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా అప్పుడు ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటాయి మనం బ్యాక్ పార్ట్తో ఇలా చెక్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు షోల్డర్ ఖర్చు కోసం ఆఫ్ ఇంచి పోతుంది కదా ఇప్పుడు ఈ ఆఫ్ ఇంచి వదిలేసి ఇక్కడి నుంచి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఇక్కడ మార్కింగ్ కనపడుతుంది కదా ఈ మార్కింగ్ మీదనే ఇలా కోల్చుకోవాలి ఇలా కొలుచుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని అస్సలు లాగకూడదండి లాగకుండా ఈ విధంగా కోల్చుకోవాలి చూసారు కదా మనం ఈ విధంగా కొలుచుకున్నప్పుడు ఈ హ్యాండ్కి ఖర్చు మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గరికి బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా సరిపోవాలి ఇలా సరిపోతేనే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టెక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టెక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి వచ్చేసి నాలుగు మడతలు కదా ఇలా ఓపెన్ చేసేసుకొని రెండు మడతలకి లోతు తీసుకోవాలి ఇక్కడ లోత్ తీసుకోవడం కోసం ఫస్ట్ ఈ టెక్స్ దగ్గర నుంచి ఇలా వన్ ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే ఈ టెక్స్ దగ్గర నుంచి ఫస్ట్ ఇలా వన్ ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి మనం వన్ ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర లోత్ తీసుకోవడం కోసం ముప్పా ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి మరలా ఇక్కడి నుంచి మనం వన్ ఇంచీ మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లో తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం రెండు పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని మనకి ఇటువైపున ఉక్సపట్టి పట్టి వస్తుంది కదా ఈ ఉక్సపట్టి పట్టి ఖర్చు కోసం ఒక పావు ఇచ్చి మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పావు మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఒక పావు ఇంచి ఎక్స్ట్రా ఉండాలి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇస్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి చూసారు కదా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలా మనకి మార్కింగ్ కనపడడం వల్ల ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేయాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడం కోసం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇటువైపును కూడా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం నార్మల్ బ్లౌజ్కి అయితే లోతు తీసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుంటాం కదా కానీ ఈ బ్లౌజ్కి వచ్చేసరికి ఖచ్చితంగా లోత్ తీసుకునేటప్పుడు వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి లేదంటే మనకి ఈ చంక దగ్గర ముడతలు వచ్చేస్తాయండి ఇలా వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా అంటే నడుము లూజ్ ముప్పై ఇంచులు వచ్చింది కదా చిన్న సైజ్ బ్లౌజ్కి వచ్చేసరికి ఫ్రంట్ నెక్ కోసం ఆరు లేదా ఆరున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి మీరు ఆరు ఇంచులకి మార్క్ చేసుకున్న ప్రాబ్లం లేదు ఆరున్నర ఇంచులకి మార్క్ చేసుకున్న ప్రాబ్లం లేదండి నేనైతే ఇక్కడ ఆరున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నెక్ కోసం మూడు భావి ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే మూడు భావించుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి చూసారు కదా మనకు ఒక బాక్స్ లాగా వచ్చింది కదా మీకు రౌండ్ నెక్ కావాలి అనుకుంటే ఇందులోనే మార్క్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్టార్ నెక్ పెట్టాలనుకుంటున్నానండి స్టార్ నెక్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఒకటిన్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి అంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి మీరు స్టార్ నెక్ని ఇలా అయినా డ్రా చేసుకోవచ్చు లేదంటే ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి కొంచెం ఇలా కరువు తిరిగినట్లుగా మార్క్ చేసుకోవచ్చు అలాగే ఇటువైపును కూడా ఈ విధంగా కావాలి అంటే మార్క్ చేసుకోవచ్చు అండి మీకు ఎలా కావాలనుకుంటే అలా మార్క్ చేసుకోవచ్చు చూసారు కదా మనకి ఫ్రంట్ వచ్చేసింది కదా ఇప్పుడు ఇక్కడ ఫ్రింట్స్ కట్ని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రింట్స్ కట్ని మార్క్ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి అంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఇటువైపున ఉక్స్ పట్టి పట్టి ఖర్చు కోసం ఒక పావు ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మూడు ముప్పావు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి అదే నడుము లూజు ముప్పై పైన ఉందనుకోండి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోవాలి మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా మూడు ముప్పావి ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి డాటు వెడల్పు వచ్చేసరికి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపున ఒకటి భావ ఇంచులకి అలాగే ఇటువైపున ఒకటి భావించులకి మార్క్ చేసుకోవాలి అంటే మనకి డాట్ వెడల్పు వచ్చేసరికి రెండున్నర ఇంచులు వచ్చింది మనం నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఈ మెయిన్ డాట్ని మార్క్ చేసుకుంటామో ఇక్కడ కూడా అదే విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి చెస్ట్ పాయింట్ని మార్క్ చేసుకునేటప్పుడు టేప్ని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి అర్థమైంది కదా ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని పదిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఒకవేళ బాగా హైట్ ఉన్నవారికైతే అయితే పదకొండు ఇంచుల వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ పాయింట్ కదా ఈ చెస్ట్ పాయింట్కి స్ట్రైట్గా మనం ఇక్కడ మూడు ముప్పై ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా మూడు ముప్పై ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి చూసారు కదా మనకి చెస్ట్ పాయింట్ వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి కొంచెం ఇలా కరువు తిరిగినట్లుగా డ్రా చేసుకోవాలి ఇక్కడ మీకు ఈజీగా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఇలా వన్ నుంచి స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి చూసారు కదా ఇలా వన్ ఇంచికి పైకి మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కొంచెం కరువు షేప్లో కలిపేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకున్నారు అంటే మీకు ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి అంటే ఈ కార్నర్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మనం నార్మల్ బ్లౌజ్కి అయితే చిన్న సైజు బ్లౌజులకి వచ్చేసరికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాము పెద్ద సైజు బ్లౌజులకి అయితే ఒకటి మా ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం కదా కానీ ఇలా ఫ్రింట్స్ కట్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మనం రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటేనే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గకుండా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి వన్ ఇంచి పైకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు కొంచెం తగ్గాలి అనుకుంటే రెండో డాట్ని కూడా మార్క్ చేసుకోవచ్చు మీకు అవసరం లేదు అనుకుంటే మార్క్ చేసుకోకపోయినా పర్వాలేదు ఇక్కడైతే నేను రెండో డాట్ను కూడా మార్క్ చేసుకుంటున్నానండి ఈ రెండో డాట్ ఎలా మార్క్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ చెస్ట్ పాయింట్ ఉంది కదా ఈ చెస్ట్ పాయింట్కి స్ట్రైట్గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ డాట్ పొడవు వచ్చేసరికి ఇలా రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాటు వెడల్పు వచ్చేసరికి ఈ మార్కింగ్కి ఇటువైపున ఒక పావించి ఇటువైపున ఒక పావు ఉండేలా మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా మీకు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు తగ్గాలి అనుకుంటే ఈ రెండవ డాట్ని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది చెస్ట్ పాయింట్ కదా ఈ చెస్ట్ పాయింట్ దగ్గర ఇలా టక్స్ పెట్టుకోవాలి రెండు వైపులా కూడా ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్కి ఈ విధంగా ఒక పావు ఇచ్చి ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలి చూసారు కదా మనం ఇలా ఒక పావుంచి క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసరికి మనకి ఈ ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ అనేది రాకుండా ఉండాలి అంటే ఇక్కడి నుంచి మనం రెండో డాట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా ఇలా ఒక పావుంచి క్రాస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి పట్టీ వేసుకుంటాం కదా పట్టీ కోసం క్లాత్ని కట్ చేసుకోవాలి అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం కట్ చేసుకోవాలి మనం పట్టీ కోసం కట్ చేసుకునేటప్పుడు ఈ పట్టీ వెడల్పు వచ్చేసరికి ఒకటిన్నర ఇంచులు వెడల్పు ఉండేలా ఈ విధంగా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఒకటిన్నర ఇంచులు వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి పట్టీ కోసం ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టీని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఉక్స్ పట్టీ కోసం వచ్చేసి రెండు ఇంచులు వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టీని కట్ చేసుకోవాలి కాజా పట్టీ కోసం వచ్చేసి నాలుగు ఇంచులు వెడల్పుతో స్ట్రైట్గా గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి ఒకవేళ మీకు క్లాత్ తక్కువగా ఉందనుకోండి అప్పుడు మీరు మూడు ఇంచులు వెడల్పుతో కూడా కట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా హై నెక్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ బ్యాక్ పట్టీ కోసం అలాగే బుక్స్ పట్టి కాజా పట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్